ప్రకృతి ఇచ్చిన హెచ్చరికతో మణిపుర మహాసామ్రాజ్యానికి ఆపద రాబోతుందని గుర్తించిన రాజగురువు ఆ విపత్తును తప్పించి రాజ్యాన్ని రక్షించుకోవాలంటే మహారాజు మహేంద్రుని వివాహం తను ప్రేమించిన మహాధాత్రితో కాకుండా వింధ్యావతితో జరపాలని ఆజ్ఞాపిస్తాడు. విశ్వ విజేత కావాలనే తపనతో కాపాలికాదేవిని పూజిస్తున్న మాంత్రికుడు అష్టోత్తర బలిని పూర్తి చేసి కాపాలిక అనుగ్రహం పొంది తను విశ్వ విజేత కావాలంటే మణిపుర మహాసామ్రాజ్య మహారాజును చంపి అక్కడున్న స్వర్ణ ఖడ్గాన్ని సొంతం చేసుకోవాలని తెలుసుకుంటాడు. ఓవైపు మహేంద్రుడు దేశాటన పూర్తి చేసుకుని మణిపురానికి చేరుకుంటాడు. ఆ తరువాత ఎక్కడికి? ఏంటా పరుగు? సౌదామిని అమ్మగారి భర్తగారు వస్తున్నారు. ఏ సౌదామిని అమ్మగారేంటే? రాజమాత రాజసులోచనాదేవి గారి ఏకైక పుత్రిక, మన మహారాజు మహేంద్రుల వారి ముద్దుల గారాల చెల్లి. అంతేకాదు, చోళవంశీకుడైన సత్యపాలుడు గారి ధర్మపత్ని. శ్రీ 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 సౌదామినీదేవి గారు అని అనాలి, తెలిసిందా? ఏంటి అని తిప్పుతున్నావు? ఇది కాని మా అమ్మగారు చూశారనుకో, నీ మూతి ముఖమే కాదు అసలు నువ్వే ఉండవు. పోవే. సింహదేవరాయ వంశంలో పుట్టిన శివంగినే నేను. పెళ్ళైనా కూడా ఇంటి పేరు మార్చుకొని స్వతంత్రురాలనే నేను. నాతో పెట్టుకుంటే నరికి పాతరేస్తా. మా అన్నయ్యని పెళ్లి చేసుకోబోతున్నంత మాత్రాన ఆ వింధ్యావతి మహారాణి కావచ్చేమో, గాని భవిష్యత్తులో రాజమాత మాత్రం కాలేదు. ఎప్పటికైనా ఈ మణిపుర మహాసామ్రాజ్యానికి రాజమాతనయ్యేది నేనే. నా ఆశకి ఆశయానికి అడ్డొస్తే అడ్డు తొలగించేస్తాను. కన్న తల్లైనా, కట్టుకున్న ముగుడైనా, తోడబుట్టిన అన్నైనా, తోక జాడించే నీలాంటిదైనా, రాజమాతకి భయపడ్డట్టే నాకు భయపడాలి. తేడా వచ్చిందో తలలు తెగిపడతాయి. అమ్మా, అది ఏంటి? మీ భర్త గారు శ్రీ 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 సత్యపాలుడు గారు వేయించేస్తున్నారు. ఆహ్!
ఏంటి సౌదామిని, ఇంకా నీ అలంకరణ పూర్తి కాలేదా? మీకేంటండి, మగ మహారాజులు చిటికెలో తయారవుతారు, ఆడవాళ్ళం మాకల్లా కాదు కదా. బాగా చెప్పారు. ఆడపడుచుగా ఈ పెళ్లి విషయాన్ని మహేంద్రుడితో ఒప్పించాల్సిన బాధ్యత అత్తగారు నీకే అప్పగించారుగా, త్వరగా కాని. మీరు వెళితేనే కదా మేమొచ్చేది. ఒప్పిస్తాను శ్రీవారు, మహాధాత్రిని మరిచిపోయి వింధ్యావతిని పెళ్లి చేసుకునేలా మాయ చేసి ఒప్పిస్తాను. చెప్పండమ్మా. దాన్ని తీసుకెళ్లి బయటపడేయండి. అమ్మా, అంటే మీరు రాజమాత కావలసిన వారేనమ్మా. మీ ఆయన గారేమో తన రాజ్యాన్నంతా తమ్ముడికి ధారాదత్తం చేసేసి ఇక్కడికి ఇల్లరికి వచ్చారు. లేకపోతేనా మీరు ఆ రాజ్యానికి మహారాణి అయ్యుండేవారు, రాజమాత కూడా అయ్యుండేవారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే మీకు అవకాశం లేదు కదమ్మా. ఏంటే నిజం? ఆ నిజం ఎప్పుడో జరిగిపోయిన గతం. నేను రాజమాతని అనేది జరగబోయే భవిష్యత్తు. ఈ సౌదామిని దేవి మణిపుర మహాసామ్రాజ్యానికి భవిష్యత్తు రాజమాత. ఇది తథ్యం. మహాదాత్రి, ఇన్ని రాజ్యాలు తిరిగినా నీ అంతటి మహా అందగత్త మాత్రం నాకెక్కడా కనిపించలేదు. నీ అందం కన్నా నాకు మహా ఇష్టమైందేంటో నీకు తెలుసా? అంతులేని నీ ప్రేమ. నీ కళ నిజం కానివ్వనన్నయ్యా, వింధ్యావతితోనే నీ పెళ్ళి. అన్నయ్యా. సౌదా, ఏంటి ఏదో కలవరిస్తున్నారు? కాబోయే కొత్త పెళ్లి కొడుకు గారు? సౌదా, కొత్త పెళ్లి కొడుకేంటి? ఏంటా కొత్త మాటలు? కొత్త మాటలేంటన్నయ్యా, ఈ అలంకరణలు చూస్తున్నా ఇంకా అర్థం కాలేదా? దేశాటన పూర్తి చేసుకుని వస్తున్న నాకు స్వాగతం పలకడానికి ఈ అలంకరణలు చేశారనుకున్నాను. అయ్యో కాదన్నయ్యా, రాజగురువుల వారి ఆదేశం మేరకు అమ్మ తమరి పెళ్లికి తక్షణం ముహూర్తం పెట్టించారు. అది రాజ్యానికి క్షేమమట. అందుకే ఆఘమేఘాల మీద తమని రప్పించారు. తమరికి చెప్పే పనిని నాకప్పగించారు. కంగారెందుకన్నగారు, అమ్మకి ఈ రాజ్యం అంటే మహా ప్రేమట. అందుకే తనకి మహా ఇష్టమైన తన కుమారుడికి ఒక మహారాజ్యపు రాకుమారితో వివాహం నిర్ణయించారట. ఆమె మహాసౌందర్య రాశిట. ఆమెతో వివాహం జరిగితే మా అన్నగారితో పాటు మా అందరికీ కూడా మహా ఆనందమట. సౌదా, అంతేనా? మా కాబోయే వదనగారు ఈ ధాత్రి.
మీదే ఇక్కడే ఉన్నారట. నాకు మా వారికి మధ్య నువ్వేంటే అని నన్ను కొరకొరా చూస్తున్నారట. అంటే నా వివాహం? ఆగాగు, పేర్లు ఇప్పుడు కాదన్నగారు చెప్పాల్సింది. కళ్యాణం పూర్తయి కోటలో కుడికాలు పెట్టే ముందు చెప్పాలి మా వదినగారి పేరు. మహా ముద్దుగా అర్థమైందిగా అన్నగారు. అల్లరి ఆపండి చెల్లెగారు. తమరు వదినగారితో కలవరింతలు మని మంగళ స్నానానికి తరలిరండన్నగారు. చూసావా, మన కళ అమ్మ ఇంత త్వరగా నిజం చేస్తుందని నేను కళలో కూడా అనుకోలేదు. రుద్రగిరి, మహేంద్రనాథుడి ప్రియ సఖి, మహాధాత్రి సామ్రాజ్యం. ధాత్రి, మహాధాత్రి, మోహిని, మా ఆడపడచ్చు మహాధాత్రి ఎక్కడా? మహాధాత్రి గురించి అడిగితే నువ్వు సిగ్గుపడతావేంటే? అర్థమైందిలే, మా ఆడపడచ్చు తన ప్రియవల్లభుడు మహేంద్రుల వారి తలపులలో తడిసి ముద్దైపోయి జలకాలాడుతున్నారు. క్షీరసాగర మథనల్లో సురులకు దొరకని అపురూపం నందనవనముల కాలులతో ఊపిరి పొందిన అమృత శిల్పం సవతి పోరు తప్పదుగా కలువ కళ్ళరతి దేవికి. అతనితో
చెతులాడుకుంటోంది. ఓ కదన రంగం అంటి ఎదను వాలుతుంది, కోగిలొచ్చి ఒట్టు పెట్టి మాట ఇస్తుంది, శతమానం అంటుంది. ప్రేమించిన మహేంద్రుడు వింధ్యావతిని పెళ్లి చేసుకుంటాడన్న వార్త చెబితే మహారాణి మహాదాత్రి నమ్ముతుందో లేదో. నమ్మినా నమ్మకపోయినా నిజం చెప్పడం వేగుగా నా ధర్మం. చెప్పాలి, మహేంద్రుడి పెళ్లి వార్త మహాదాత్రికి చెప్పి తీరాలి. ఇంత అందం ఆరు గజాల చీరలో ఎలా ఇమిడిపోతుందో. పాలరాతి శిల్పంలా చక్కగా చెక్కిన నీ అందం చూసి మణిపుర మహారాజుకి మతిపోయిందంటే పోదు మరి. శ్రీరామచంద్రుల వారిని పుంసా మోహన రూపాయ అంటారు. పురుషులకే మోహం కలిగించేంత అందమైన రూపం అంట ఆ రాములవారిది. మీ అందం స్త్రీలకే అసూయ కలిగించేంత అందం అనుకుంటాను. అబ్బా ఊరుకోవే. నన్నైతే ఊరుకోమంటారు, అదే మీ ప్రీసకుడు మహేంద్రనాథుడు ఇలా చేస్తే ఏం చేస్తారమ్మా? ఏం చేస్తే నాకెందుకులే అమ్మా, మీరు మీరు ఒకటే. గిల్లుకుంటారు, గిచ్చుకుంటారు, నొచ్చుకుంటారు, మెచ్చుకుంటారు. ఎంతైనా నేను పరాయిదాన్నే కదా. ఏంటా నిష్ఠూరాలు, నువ్వు నా అంతరంగిక చెలికత్తవి. నువ్వు నాకు ఎప్పటికీ పరాయిదానివి కాదు. రేపు నేను మహేంద్రుణ్ణి వివాహం ఆడాక కూడా నా అత్తవారింటికి పుట్టింటి నుంచి పసుపు కుంకుమలతో పాటు తోడుగా రాబోయేది నువ్వే. నువ్వే సంపంగి. నాకు తెలీదా అమ్మా నేనంటే మీకెంత ప్రేమో. సరదాగా ఆట పట్టించడానికి అలా అన్నాను. అమ్మా మన వేగు వార్త తీసుకొచ్చాడు. సర్లే నువ్వెళ్ళు. అమ్మాయి గారు, వేగు ఏదో వార్త తెచ్చినట్టున్నాడు. ప్రియమైన మహేంద్రుల వారు మీకు ప్రియమైన వార్తే పంపినట్టున్నారు. పొమ్మనేది మీరే, రమ్మనేది మీరే. Oh, shall I?
వేగును ప్రవేశపెట్టండి. మహారాణికి ప్రణామాలు. ఏమి వార్త తీసుకొచ్చావు వీరభద్ర? మణిపుర మహాసామ్రాజ్యాధినేత మహేంద్రనాథుల వారికి సంబంధించిన వార్త. అయితే శుభవార్త ఏంటుంది మహారాణి? శుభవార్త కాదు మహారాణి. క్షమించండి, మీకు బాధ కలిగించే వార్తే అయినా చెప్పక తప్పటం లేదు. మహేంద్రనాథుల వారి వివాహానికి సంబంధించిన వార్త. అవంతిపుర మహారాజు మేఘనాథుడి కుమార్తె వింధ్యావతితో మహేంద్రనాథుల వారి వివాహం జరగబోతోంది మహారాణి. మహేంద్ర,